తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం న్యూఎస్ స్పెషల్ రెసిపీగా ఎగ్ల స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా కుక్కర్ లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే మైదాని తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఇందులో నేను ఎగ్స్ని యూజ్ చేయట్లేదు కావాలంటే మీరు ఒక టూ ఎగ్స్ని వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టీ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఓవెన్ లేకుండా మనం అట్లీస్ట్ కుక్కర్ లేకుండా కూడా ఈ విధంగా కేక్ను వేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అందరికీ అవైలబుల్గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే బౌల్స్తో కూడా మనం ఈరోజు కేక్ తయారీ అనేది తెలుసుకుందాం దీంట్లో కావాలంటే ఎగ్స్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ లేదా కరిగించిన వెన్నని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోని రేకుల్ని తీసుకుని ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల తీసుకునేటప్పుడు ఈజీగా మనకి రిమూవ్ అవుతాయి ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని సగం వరకు ఫిల్ చేసుకోవాలి ఫుల్గా వేసుకున్నట్లయితే అవి పొంగుతాయి కాబట్టి పై కంటూ వచ్చేస్తాయి సగం వరకు వీటిని ఈ విధంగా పిండితో ఫిల్ చేసుకోవాలి ఈజీగా మనం ఇడ్లీ స్టాండ్ అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే తక్కువ టైంలోనే మనకి కేక్ని తయారు చేసుకోవచ్చు మీరు ఇందులో ఎగ్ని వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది నేను ఎగ్లెస్ కేక్ని చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా రెండు మూడు సార్లు ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ పోతాయి ఇప్పుడు దీనిపైన డెకరేషన్ కోసం మీరు ట్రోటి ఫ్రోటిని కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను సేమ్యాలకి గ్రీన్ అండ్ రెడ్ ఫుడ్ కలర్స్ని కలిపి డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నాను కాస్త డిఫరెంట్గా ఇంట్లో దొరికే అవైలబుల్గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తో నేను ఈ రెసిపీని తయారు చేస్తున్నాను అందుకని ఇక్కడ సేమియాలకి ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఈ విధంగా డెకరేషన్ చేయడం అనేది జరుగుతుంది మీరు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ కానీ ట్రూటి ఫ్రూటిని కూడా యూస్ చేసుకో చేసుకోవచ్చు నేను ఇంట్లో దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా డెకరేషన్ అనేది చేశాను ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా పైన వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా మొత్తం అన్నిటినీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ రేకుల స్టాండ్కి ఒక రెండు రేకుల్ని కింద అడుగున ఉంచేసి పైన వీటిని పెట్టుకోవాలి ఎందుకంటే అడుగున ఉండేవాట్లకి ఎక్కువ హీట్ అనేది తగలడం వల్ల అవి మాడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి కింద ఒక రెండు రేకుల్ని ఉంచేయాలి ఇలా ఇడ్లీ పాత్రలో అడుగున ఒక మందం వేసుకుని వేసుకొని దానిపైన ఈ విధంగా రేకులను పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా మనకి కుక్ అవుతుంది ఇది కుక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేయడం కోసం ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ యూస్ చేయొచ్చు ఏ విధంగా అంటుకోలేదు ఇది రెడీ అయింది ఇప్పుడు వీటిని వెంటనే బయట తీసి చల్లారిన తర్వాత నైఫ్తో గ్యాప్ ఇచ్చుకోవాలి ఈజీగానే మనకి రిమూవ్ అవుతాయి మనం ఆయిల్ని రాస్తాం కాబట్టి ఈజీగా ఇవి బయటకు వస్తాయి అంతే ఎంతో ఈజీగా ఉండే ఇడ్లీ స్టాండ్లో మనం ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ రెసిపీ మనం చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో దొరికేటువంటి అన్ని పదార్థాలతో మనం దీన్ని తయారు చేసుకున్నాము చూసారు కదా వెనక ప్లెయిన్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి రెసిపీస్ కోసం తెలిగిన వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి